2014 సంవత్సరం తర్వాత దీక్ష, ఇంకా ఈ టర్మ్లో మాట్లాడటానికి అవకాశం ఉన్నది రేపు ఒకరోజు దీక్ష. అందుకు ముందుగా అప్పుడు కలిసి మేము పోటీ చేసాము అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు, భారతీయ జనతా పార్టీ కలిపి పోటీ చేసిన వలన నేను ఇక్కడ కూర్చోవడానికి అవకాశం వచ్చింది అధ్యక్ష. దానికి నేను తెలుగుదేశం పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీకి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే మా నియోజకవర్గ ప్రజలకు అధ్యక్ష. ఈ సుదీర్ఘమైన కాలంలో ప్రతి ఒక్కరూ కూడా నాకు సహకరించారు అధ్యక్ష. ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ ఎక్కడ కూడా నేను కించపరచాలనే ఉద్దేశంతో ఎప్పుడు మాట్లాడలేదు అధ్యక్ష. కానీ ఏదైనా విధి విధానాలు చెప్పడంలో, విధి విధానాలలో తప్పులు ఉన్నప్పుడు చెప్పకపోతే కరెక్టు కాదనే ఉద్దేశంతో కూడా నేను మా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నప్పుడు కూడా నేను విమర్శలు చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఈ 4.5 సంవత్సరాల కాలంలో అధ్యక్ష, మనం ఒక్కసారి చూస్తే సంక్షేమము బాగానే జరిగింది అధ్యక్ష. దాన్ని ఏమి జరగటం లేదు అని అంటలేదు. అట్లాగే రాజకీయంగా కూడా చాలా మార్పులు చేకూరినాయి అధ్యక్ష.